అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెదవడుగురు మండలంలో కరోనా సెకండ్ వేవ్ ప్రబలుతున్న దృష్ట్యా పాజిటివ్ కేసులు వస్తున్నాయని కావున ప్రతి ఒక్కరూ జాగృతలు పాటించాలని పెదవడుగురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అమర్నాథ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉంటూ జాగృత వహించి మాస్క్ ధరించాలని కోరారు. దీనికి భయపడాల్సిన అవసరం లేదని ధైర్యంతో ఉండాలని కోరారు. ఇదివరకే మొదటి విడత వ్యాక్సినేషన్ వేసామని ఇప్పుడు రెండవ విడత వ్యాక్సినేషన్ వేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల చాలా జాగృతలు వహించి సామాజిక దూరం పాటించాలని మాస్క్ ధరించాలని కోరారు. కరోనా వేవ్ సెకండ్ వేవ్ వచ్చింది కదా అనేసి మనం భయపడాల్సిన పని లేదు. సో మనం ఈ టైంలోనే మనం ధైర్యంగా ఉండాలి. సో చాలామంది చాలా చోట్ల మనం చూసినట్టయితే భారతదేశంలో మహారాష్ట్ర కానీ మధ్యప్రదేశ్ కానీ పంజాబ్ కానీ జమ్మూ కాశ్మీర్ కానీ కేసు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. సో ఓకే, డెత్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది. కాకపోతే ఇప్పుడు మనం ఇక్కడ చూడాల్సింది ఏమంటే డెత్ రేట్ ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే భయం వల్ల. సో ఈ భయాన్ని మనం ఫస్ట్ మనలో నుంచి మనం పోగొట్టుకుంటే మనం ఈ యొక్క కరోనా వైరస్ని మనం ఈజీగా మనం జయించవచ్చు. కాబట్టి ఫస్ట్ మీ ఫియర్ని, మీ యొక్క భయాన్ని మీరు మీ యొక్క మనసులో నుంచి తొలగించుకోండి. ఈ యొక్క కరోనా వైరస్ సెకండ్ వేవ్ గురించి మీకు ఉన్నటువంటి యొక్క భయాన్ని తొలగించుకోగలిగితే మీరు ఈ యొక్క గడ్డు కాలం నుంచి ఈజీగా బయటపడతారు. తర్వాత వచ్చేసి మేము వ్యాక్సినేషన్ చేస్తూ ఉన్నాము. సో వ్యాక్సినేషన్ వచ్చేసి ప్రజెంట్ జనవరి 16 స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ జరుగుతూ ఉంది. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, తర్వాత సెకండ్ ఫేజ్ జరుగుతూ ఉంది. సో సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత కూడా థర్డ్ ఫేజ్ కూడా స్టార్ట్ అవుతూ ఉంది మే 1 నుంచి. సో 18 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ లోపల ఉన్నటువంటి వాళ్ళకి. సో ఇప్పుడు ఉన్నటువంటి సెకండ్ ఫేజ్లో మనం వ్యాక్సినేషన్ చేస్తూ ఉన్నాము. కానీ వ్యాక్సినేషన్ పైన చాలా అపోహలు ఉన్నాయి. కానీ అన్నింటినీ మరి భారత ప్రభుత్వం వచ్చేసి అవన్నీ అపోహలు అని చెప్పింది. అయినా కానీ జనాలు ఇంకా నమ్మట్లేదు. ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత జనాలు ఆ భయంతో వ్యాక్సిన్ వేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో జనాలు ముందుకు వస్తూ ఉన్నారు. సో అది ఒక శుభ పరిణామం. సో ఈ విధంగా ముందుకు వచ్చి మరి అందరు వ్యాక్సిన్ వేసుకోగలిగితే మనం ఈ యొక్క వైరస్ నుంచి అంతో ఇంత కొంచెం మనం యొక్క ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవడానికి మన బాడీ ఈ యొక్క వైరస్ని పోరాడడానికి శక్తి ఉంటుంది. కాబట్టి ఇమ్యూనిటీ డెవలప్ అవ్వాలి అంటే స్వతహాగా ఉన్న ఇమ్యూనిటీ ఉండాలి, లేదంటే ఇట్లా వ్యాక్సినేషన్ పరంగానే ఇమ్యూనిటీ ఉండాలి. సో వ్యాక్సినేషన్ వేసుకుంటే మన బాడీలో ఎక్కువ యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. కాబట్టి సో ఈ వ్యాక్సినేషన్ ద్వారా మనం మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరిగిన తర్వాత ఈ యొక్క వైరస్ మనకు మన బాడీలో ఏమన్నా వచ్చినా ఈ యాంటీబాడీస్ వాటిని జయించి మనకు ఈ యొక్క వ్యాధి సోకకుండా మనకు కాపాడుతుంది. సో అయినా మీరు ఇంకొక ఆలోచన, మీకు ఒక డౌట్ ఉండొచ్చు, వ్యాక్సిన్ వేసుకున్నా కానీ మీకు పాజిటివ్ వస్తుంది కదా చాలామందికి అని మీకు డౌట్ ఉండొచ్చు. సో వ్యాక్సిన్ వేసుకున్నా కానీ చాలామందికి పాజిటివ్ వస్తున్నాయి. కానీ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు డెత్ ఆక్సిజన్ సాచురేషన్ కానీ ఆక్సిజన్ కోసం కానీ మీరు హాస్పిటల్కి అడ్మిట్ అయ్యేటువంటి పరిస్థితి అంత దూరం రాకుండా